దరిద్రుడా, అంత కత్తెర నీకు లేదు గాని మర్యాదగా లంకల బిందెల భుజాన పెట్టండి. వద్దొద్దు, వారి చేతులు గనకదు కట్టిపల. అవును, మిమ్మల్ని చంపడానికి అల్లప్పకి గన్ను దల్లో బుల్లెట్లు అక్కర్లేదురా. ఈ కట్టెపుల్ల చాలు. ఈ కట్టెపుల్లని విసిరేశారంటే ఇది గరగరా గరగరా తిరిగి మీ తలకాయలు తెగి నేల మీద పడిపోతాయిరా. మర్యాదగా పెట్టండి పెట్టండి. ఒరే, ఇది ఏదో రాయలసీమ డైలాగ్ ఉందిరా, పెట్టేద్దరా మోట్లు పెట్టండి. అయ్యా అయ్యా అమ్మా, రే కొంచెం హెల్ప్ చేయండి రా, పైకి లేపండి రా. అమ్మా, నాకు బేడీలు వేసారా? బేడీలకి బెంబేలు పడిపోతాయని ఇంట్రాగేషన్ ఇంకే రేంజ్ ఉంటుందో చూద్దుగాని పద. ఇంట్రాగేషన్ నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు అవుతుంది. అపశకుడు పక్షి ఇంట్రాగేషన్ అని చెప్పి విందు భోజనానికి కూర్చున్నావు. వెయిట్ అండ్ సీ, నీ గ్యాంగ్ ఎక్కడుందో నీ నోటితో చెప్పిస్తాను. ఏయ్ పైరా సామరు, అలాగే
బకాసుల్లో అంత తిండి తిన్నావేంట్రా ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది సభాష్ ఏంట్రా అలా చూస్తున్నారు నేను మీ పై ఆఫీసర్ సిఐడి చెండశేఖరునిరా ఆశ్చర్యపోతున్నారేంట్రా మీరు సరిగ్గా పని చేస్తున్నారో లేదో చూడడానికి ఐ మీన్ టెస్ట్ చేయడానికి వచ్చానరా వెతికినా వికాస్ గారు కనిపిస్తలేదు ఒకవైపు ఆ విజయవాడలేమో ఈ ఎడవెంత గాలించేస్తున్నారు ఏ క్షణంలో నా ప్రాణం పోతుందో నాకు భయంగా ఉందిరా కనదరా దొర గుర్రుగా ఉన్నాడు తురుమన్నం పద వీరేందర్ నువ్వు అటు వెళ్ళు ఓకే మేడం నేను ఇట్టాను పంపి జాత ఆడి పేరు మాకు తెలవదు కానీ
పొట్టిగా ఉంటాడు పొట్టతో ఉంటాడు భూమికి నాలుగు అడుగులు బాగా ఉంటాడు తల్లి మళ్ళీ విజయ ఇదెవరు పని ఉంటుంది వంశీ నువ్వేం ఫీల్ అవనంటే నీకో విషయం చెప్తాను ఏమిటది మన మీద దాడి జరిపించింది మీ నానే మా నాన్న అవును వంశీ ఎందుకంటే ప్లీజ్ సారీ విజయ విప్పసారా తాగి దుప్పు మాంసం తింటూ అడివంతా తిరిగి ఆడదాంతో తన్నులు తినడానికి మీకు సిగ్గులేదురా కుర్రో ముర్రో అంటే చెప్పుతో కొడతా అల్లూరు సీతారామరాజు మా తాత సుభోష్ చంద్రబోస్ ఎద కొదలు కూర్చుంటే కూర్చారు వేయించిన చికెన్ ముక్కలు తినమంటే తింటారు Oh, my God.